ఎక్కడ బాయ్, ఎప్పుడు వస్తావా బాయ్, తొందరగా రా. టిన్నర్కి పిలిచింది ఏ వంటలు చేసిందో. అమ్మడు వీపు ఏంటి ఎంత ఉంది, మనకి తలగడ అక్కర్లేదు. ఏంటే వంపు, నడివేంట్రా బాబు ఎలా నలిపేస్తుంది, కదలకుండా ఒక్క రెండు నిమిషాలు అలాగే ఉండవే. చిచి ఇదేంటిది, ఎలా అయిపోతున్నాను, ఎవరు చేసేవాడెవడు చెప్పడు. ఏంటి నువ్వేం చేయలేవంటున్నా? ఎందుకు చేయలేను? ఎందుకంటే నువ్వు కదలకుండా నా చూపులతో కట్టేస్తాక, అందుకే. చూపులతో కట్టేస్తావా? చూపులతో కట్టడం నీ చూపులైన తాళ్ళేంటే? కరెక్ట్ గా వాడితే మా అమ్మాయిల చూపులు తాళ్ళు కాదు, ఉరి తాళ్ళు. చచ్చురుకుంటారు మీరంతా. అంటే ఏంటి ఇప్పుడు నిన్ను ఏమైనా చేయమని రెచ్చగొడతావు? ఏంటి ఏం చేస్తావు? నేను నిన్ను చూస్తూనే ఉంటాను, చేతనైంది చేసుకో. అలా మీదకి వచ్చేసావేంటే, అలా చూడకే బాబు. చెయ్యి, ఏం చేస్తావు? ఏంటి చేసేది, సర్వనాశనం. కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒక చోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి, అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే ప్లేస్ ఒకటి ఉంది, అయితే అది ఎక్కడ, భారతదేశంలోనేనా లేక వేరొక దేశంలోనా? అసలు అలాంటి ప్రదేశం ఉందా, లేదా ఉంటే